నిన్న రెండు మూడు వ్యాఖ్యలు వచ్చినాయి సోషల్ మీడియాలో కొంతమంది మిత్రులు షేర్లు చేస్తున్నారు ఎవరు రాసిరో తెలియదు బట్ కానీ ఒక ఒక బాగున్నది ఇది చదువుదామ ఒకసారి చూసి చూసిన తర్వాత మనం మాట్లాడుదాం మొదట వాడు ఊరి బొడ్రాయి గురించి మాట్లాడిండు బొడ్రాయే కదా అని చెప్పేసి మనం ఉదాసీనత చూపాము వాడు బొడ్రాయి ఊరి మధ్య నుండి పెకిలించి పాడేసిండు దాన్ని తీసి పాడేసిండు తర్వాత వాడు గ్రామ దేవతల గురించి మాట్లాడిండు గ్రామ దేవతలు పోయిన నేను నమ్మిన దేవుళ్ళు ఉన్నారు కదా అని నేను మౌనం దాల్చాను వాడు గ్రామ దేవతల్ని మాయం చేసి అక్కడ మంత్రజలం చల్లిండు తర్వాత వాడు గిరిజన దేవతల్ని అసలు దేవుళ్ళే కాదన్నాడు నేను ఉండేది అడవిలో కాబట్టి నేను మిన్నకుండి పోయాను వాడు గిరిజన దేవతలను నాశనం చేసి విషపు నవ్వు నవ్వాడు తర్వాత వాడు మైనార్టీలు పూజించే దేవుళ్ళపై పడ్డాడు వాళ్ళు మన దేశపు దేవుళ్ళే కాదు అన్నాడు దేశభక్తితో నా కళ్ళు మూసుకుపోయిన కారణంగా నేను నోరు మెదపలేదు వాడు మైనార్టీ దేవులను మాయం చేసిండు తర్వాత వాడు నేను నమ్మే శైవంపై దండెత్తాడు నాలో సన్నగా భయం పొడసూపింది ఆసర చూసి చుట్టూ ఆసర కోసం చుట్టూ చూశాను అప్పటికే నా చుట్టూ ఉన్నవారు అశక్తులైపోయారు అంటే గ్రామ దేవతలు బొడ్రాయి ఇతరులు అన్ని దేవతలు వెళ్ళిపోయారు వాడు వాళ్ళు అనువార్య దేవులు అంటూ శివుణ్ణి భస్మం చేసిండు చివరికి వాడు నన్ను మనిషివే కాదన్నాడు మద్దతు కోసం సాటి మనుషుల వైపు చూశాను అప్పటికే వాళ్ళు తిరునామాలతో నోర్లు కుట్టబడి చేతులు కట్టబడి ఉన్నారు వాడు నన్ను కట్టివేసి నిలబెట్టాడు వాడు నన్ను దేశ ద్రోవి అన్నాడు ద్రోవి అన్నాడు అర్బన్ నక్సలైట్ అన్నాడు తీవ్రవాది అన్నాడు నిజానికి నేనే నాడు నా గొంతు విప్పి మాట్లాడలేదు నిజానికి నేనే నాడు నా గొంతు విప్పి మాట్లాడింది లేదు నేను చేసిందల్లా వాడు దేవుణ్ణి పూజించకపోవడమే ఇప్పుడు ఒంటరి బందీని అయ్యాక అనిపిస్తుంది నేను అప్పుడే గొంతెత్తితే బాగుండు అని ఇట్లాంటి వాళ్ళ గొంతు మనం ఇప్పుడు కనుక నొక్కకపోతే వీట్లాంటి వాళ్ళ మాట్లాడుతున్నప్పుడు మనం స్పందించకపోతే రేపన్నాడు మన పరిస్థితి కూడా గింతి అవుతుంది నిజంగా చెప్తున్నాయి కదా వీళ్లకు ఇప్పటికే చాలామంది మాట్లాడిరు అసలు ఎందుకు వచ్చింది పన్నెండు సంవత్సరాల తర్వాత పాత వీడియో ఎందుకు వచ్చింది బయటికి ఎందుకైనా రావచ్చు ఎవరైనా తీసుకురావచ్చు ఎవరైనా బయట పెట్టవచ్చు కానీ ఈ మాటలు మటుకు సహించదగినవి కావు హండ్రెడ్ పర్సెంట్ ఇది శిక్షార్హుడిన ఇంకొక ఇంకొక ఆయన రాసిండు సుబ్బయ్య అని ఇంకొక ఆయన రాసిండు ఇది చదువుదాము ఒక్కసారి మీరు వినండి అవమానిస్తే అగ్గిబరాటమే ఏమన్నాడు అంటే ఇంత బలుపు ఉంటే మాత్రం అంత కళ్ళు కానక కానకుండా కూస్తున్నావు నీ నామాలైనా బ్రహ్మలోకంకెళ్ళి దిగినయా ప్రకృతి ఆరాధకులపైన విషం కక్కడం కుల అహంకారం కండకావరం మా శక్తి దేవతలు సమ్మక్క సారక్క జాతర చూసి ఓర్వలేకపోతున్నావు బట్టగట్టలేకపోతున్నావు దేవతలే కారంటే ఈ నేలకే అవమానం అడవిలో జాతర పెరిగితే నీవు నీ దేవుళ్ళు కుంగిపోతారా చదువురానంత మాత్రాన చదువుకున్నోళ్ళు దేవతలను కొలవద్దా నీవు నీ దేవుళ్ళు ఏ యూనివర్సిటీలో ఏం పరిశోధనలు చేసిరు నా నేలకొచ్చి వచ్చి గుడి కట్టినవు వందల ఎకరాలు రైతులకు భూమి లేకుండా చేసినావు బువ్వ లేకుండా చేసినావు రాష్ట్ర సాధనకై ఆంధ్ర అహంకారాన్ని పోనుంచుకోకపోతేవి అంటే రాష్ట్ర సాధన అయినా కానీ ఆంధ్ర అహంకారాన్ని పోలించుకోకపోతుంది ఇంట్లో అయినా గుడిలోనైనా మా తిండి బొట్టు కట్టు ఒకటే తీరుగా ఉంటుంది కానీ మీలా ఇంట్లో బద ఇంట్లో ఒకటి బదార్లో ఒకటి ఉండదు మా దేవత నైవేద్యం మా కూరాడు శాఖ రెండొకటే మా ఇంట్లో వండుకునేది దేవతలకు నైవేద్యం పెట్టేది రెండొకటే మా మా పద్ధతి అట్లనే ఉంటుంది బిడ్డ ఏడాదికో దినమే కాదు రోజు జాతర జరుపుతాం సమ్మక్క సారక్కలు మా అంబదేవతలు చరిత్రకు సాక్షాలు నీల అమ్మయ్య లేనోళ్ళు కాదు అడ్డగోలు దోపిడి కాదు బతుకుడా బతుకు తొచ్చినవు బతుకు అవమానిస్తే అగ్గి బరాటమే ఇక నిప్పు తొక్కకు నాలుక తప్పకు అమ్మ కళ్ళు తెరిస్తే చేప చుట్టాల్సిందని చెప్పేసి వనపట్ల సుబ్బయ్య అని చెప్పేసి ఈయన రాసిండు ఒక్కసారి మనం ఈయన మాట్లాడి దీని మీద స్పందన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే ఇంకా చాలా మంది మాట్లాడతలేరు దీని గురించి మాట్లాడాలి ప్రభుత్వ పెద్దల నుంచి కూడా స్పందన రావాలి మనం సమ్మక్క సారకులకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో మన రాష్ట్ర పండుగ మనం ఎట్లా గుర్తించుకున్నామో దానికి ఎట్లాగా ప్రత్యేకత ఇచ్చినామో ఇట్లాంటివి మాట్లాడే వాళ్ళని ఆదిలోనే తుంచకపోతే వీళ్ళని కట్టడి చేయకపోతే రేపనాడు తెలంగాణ కూడా శంకించేటువంటి పరిస్థితి ఉంటుంది